గత బుధవారం 20వ తేదీన కామారెడ్డి పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన గుర్జల లక్ష్మి తప్పిపోయింది. ఆచూకీ తెలిపిన వారికి 10,000 నగదు ఇవ్వనున్నట్లు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు భాగయ్య తెలిపారు. బుధవారము 20 తారీఖు ఎస్సీ కాలనీకి చెందిన గుర్జాల లక్ష్మి వైఫ్ ఆఫ్ కిషన్ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ నుంచి ఇప్పటిదాకా మేము వెతుకుతున్నాము. ఎవరన్నా ఆచూకీ తెలిసిన వాళ్ళు ఉంటే పట్టించిన వాళ్లకు 10,000 బహుమతి కూడా ఇస్తాము. కాబట్టి దయచేసి గుర్జాల లక్ష్మి ఈ ఫోటో చూసి, ఆ ఆన్వాల్ చూసి కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మరి ఒక విజ్ఞప్తి. ఇవాళ ఆమె భర్త 4 సంవత్సరాల నుంచి బయట ఉన్నాడు. కాబట్టి ఇలా చిన్నపిల్లలు 3 ఒక బిడ్డే 2 కొడుకులు ఉన్నారు. దయచేసి మన కోరుతున్న మన ప్రజలకు ఎవరైనా ఆచూకీ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ అడ్రస్ ఈ మొబైల్ నంబర్కు ఫోన్ చేసి 3901417171కు ఫోన్ చేయాలని మేము ఒక ప్రార్థన విజ్ఞప్తి. కొంచెం పిల్లల మీద జాలి చూసన్న కొంచెము ఈ అమ్మాయిని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా పిఎస్సి కూడా ఒక 2 లేడీస్ కూడా దొరకడం జరిగింది. ఈ అయ్యాల పిఎస్ కూడా వాళ్ళను యథావిధంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మాకు తొందరగానే రిప్లై ఇవ్వాలని మేము కోరుతున్నాము. మన కామారెడ్డి పిఎస్ కూడా నా విజ్ఞప్తి. ఇలా ఎందుకంటే చాలా వ్యతిరేకత నడుస్తుంది కాబట్టి ప్రజల లోపల ఎవరి మీద అనుమానం లేకుండా మీరు మీ డ్యూటీ మీరు చేసుకుంటా అందరిని విచారించి మాకు కూడా మీరు సహకార్యం మాకు ఉండాలని మాకు తొందరనే మాకు క్లారిటీ ఇవ్వాలని మేము ఇవాళ సిఐ సాబ్కు మరియు అందరూ అట్లనే ఎస్ఐ గారికి డిఎస్పికి మన ఎస్పీ గారికి కూడా మేము కోరడం జరుగుతుంది. మాకు క్లారిటీగా ఇవ్వాలని మేము కోరుతున్నాను. నా పేరు భాగయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రెసిడెంట్ కామారెడ్డి.